ఆధ్యాత్మిక సుధా సాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. నిశ్చలత్వానికి నిరాడంబరకు నిస్వార్థమైన స్వామి భక్తికి ప్రతిరూపం హనుమంతుడు. సహనానికి సౌజన్యానికి సౌశీల్యానికి ప్రతిరూపం అంజనీయస్తుడు. ప్రతి యుగంలో ఎన్నో అవతారాలు దాల్చి స్వామికి చాలా సన్నిహితంగా ఉంటూ స్వామివారి ప్రేమకు అనురాగానికి పాత్రుడైనవాడు హనుమంతుడు. అలాగే ఒక గురువుగా అందరికీ మార్గదర్శకుడైనాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే హనుమంతుణ్ణి పూజించారంటే ఇక ఆ రామబంటు వైభవం మనం మాటల్లో వర్ణించలేం. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమత్ వ్రతాన్ని ఎంతో నిష్టగా వైభవంగా ఆచరిస్తూ ఉంటారు. మరి ఆ వ్రతంలోని అంతరార్థాన్ని దాని పరమార్థాన్ని తెలియజేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూక్తి సుధాకర. మీ అందరికీ సుపచితులైన డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శేఖర్ రాస్తారు. ముఖ్యంగా మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ఆచరించాలి. ఈ హనుమద్వ్రతానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ హనుమద్వ్రతం అనేటటువంటిది పంపాసరస్తీరంలో చేయవలసినటువంటిది. కాబట్టి ప్రతివాళ్ళు పంపా సరోవరానికి వెళ్ళి అక్కడ చేయటం అనేది సాధ్యం కాదు. కాబట్టి పంపనే ఇక్కడికి తెచ్చుకుంటాం, అంటే నదిని తీసుకురావటం కాదు, పంపా కలశ ప్రతిష్ఠ చేస్తాం. మొట్టమొదట పంపా కలశ ప్రతిష్ఠ చేసి పంపా పూజ చేసి ఆ విధంగా ఆ జలాలు పంపా నదీ జలాలు అవుతాయి. వాటిని హనుమత్ కలశంలో సువర్చలా కలశంలో నింపి అప్పుడు ఈ వ్రతానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. కాబట్టి వ్రతం అనేటప్పటికీ దానికి ఉండేటటువంటి పద్ధతుల్లో వ్రతం తోరం ఉంటుంది, అట్లాగే వ్రతానికి సంబంధించినటువంటి కథలు ఉంటాయి. సత్యనారాయణ వ్రతం కానీ అనంత పద్మనాభ వ్రతం కానీ ఇవన్నీ కూడా ఆ దైవానికి సంబంధించినటువంటి వ్రత విధానాలు. పూజలు వేరు, వ్రతాలు వేరు. వ్రతానికి ఉండేటటువంటి విధానాల్లో కథాశ్రవణం ఉంటుంది తప్పకుండా, అట్లాగే వాయనములు దానములు ఉంటాయి, తోరం ఉంటుంది, తోర గ్రంథి పూజ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా వ్రతాల్లో ఉంటాయి. కాబట్టి హనుమత్ వ్రతంలో ముఖ్యంగా 13 సంఖ్యతో ఉన్నటువంటి ఆచరణ ఉంటుంది. త్రయోదశి 13 తిథులలో 13వ రోజు. అలాగే త్రయోదశి గ్రంథయుతమైనటువంటి తోరాన్ని పూజించాలి. 13 ముళ్ళు కలిగినటువంటి తోరాన్ని పూజించడం దీనికి విధానం. ఆ విధంగానే 13 పోగులు కూడా ఉండటం విశేషమే. అలాగే పచ్చదనమునకు సంబంధించినటువంటి ద్రవ్యాలు వినియోగించాలి, అంటే పచ్చనైనటువంటి పూలతో పూజ చేయటం. అట్లాగే తోరాలు కూడా వీలైనంత వరకు పచ్చనైనటువంటి తోరాలు వినియోగించుకోవటం. మిగతా రంగులు కూడా ఉంటూ ఉంటాయి, కానీ వ్రతానికి వర్ణం మాత్రం పచ్చదనం. అట్లాగే పచ్చని గంధము, పీత గంధము, పీత పుష్పము, పీత తోరము తోరము ఇటువంటి వాటితో తోరగ్రంథి పూజ చేసి చక్కగా షోడశోపచారాలు, హనుమంతునికి సంబంధించినటువంటి సహస్రనామార్చన లేదు అష్టోత్తర శతనామావళి, సువర్చల అష్టోత్తరము ఇటువంటి వాటితో షోడశోపచార పూజ పూర్తి చేసుకుని అపూప దానం చేయటం ఉంటుంది. హనుమంతుడికి ఇష్టమైనటువంటివి అపూపములు కాబట్టి వాటితో దానం చేయటం. ఈ వ్రతము కదలి వనంలో చేయటం కూడా ముఖ్యం కాబట్టి అరటి స్తంభాలు ఏర్పాటు చేసుకుని వాటి మధ్య వ్రతాన్ని చేయటం కూడా చాలా మంచిది. అట్లా ఈ వ్రత విధానం అంతా కూడా చేసుకుని కథ 5 అధ్యాయాలతో కూడినటువంటి కథ ఉంటుంది. హనుమద్వ్రతానికి సంబంధించిన కథ, ఆ కథ శ్రవణము చేసి ఆ కథాక్షతలు శిరస్సును ధరించి ఆ హనుమంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమయ్యేటట్లయితే
ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి మనకి కథా శ్రవణం వల్ల తెలుస్తుంది అనుభవాల వల్ల కూడా తెలుస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతిలో హనుమద్వ్రతాన్ని పూర్తి మరి ఉత్తరం చూద్దామండి నిర్మల్ నుంచి లత రాస్తు వ్రతము అనేటప్పటికి తప్పకుండా తోరం ఉంటుంది తోర గ్రంథి పూజలు ఉంటాయి అనంత పద్మనాభ వ్రతం చూస్తూ ఉంటాం అనంత పద్మనాభ వ్రతానికి చతుర్దశ గ్రంథితమైనటువంటి తోరం ఉంటుంది 14 ముళ్ళు కలిగినటువంటి తోర గ్రంథి పూజ అంటారు అంటే ఒక్కొక్క ముడి దగ్గర పూజ చేయటం ఈ తోరానికి కూడా హనుమంతునికి సంబంధించినటువంటి వ్రత తోరం సిద్ధం చేసుకునేటప్పుడు ఆ తోర గ్రంథులు గ్రంథులు అంటే ముళ్ళు ఆ ముళ్ళు ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ముళ్ళు వేయటం శ్రేష్టం సహజంగా ఇంత ఓపికగా గ్రంథులు తయారు చేసుకుని ఆ తోరాలు తయారు చేసుకునేటటువంటి పద్ధతి సహనం అవకాశం లేనటువంటి వాళ్ళు బజారుల్లో అమ్ముతూ ఉంటారు తోరాలు ఆ తోరాలు సహజంగా ఎక్కువ అనంత పద్మనాభ వ్రతాలు అమ్ముతూ ఉంటారు వ్రత తోరాలు అంటే అవ్వేయిస్తూ ఉంటారు వాటికి ఎన్ని ముళ్ళు ఉన్నా మనం గ్రంథి పూజ 13 గ్రంథులకే చేస్తాం కాబట్టి దానికి దీన్ని వినియోగించుకోవచ్చు తప్పేమీ లేదు అట్లా 13 గ్రంథులతో ఉన్నటువంటి తోరాన్ని అట్లాగే 13 పోగులతో కూడా ఉంటే ఇంకా మంచిది మనం తయారు చేసుకునేటట్లయితే అలా 13 పోగులు ఉన్నటువంటి దాన్ని 13 గ్రంథులు ఉన్నటువంటి దాన్ని తోరాన్ని మనం సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది అటువంటిది కూడా పచ్చనైనటువంటివి పసుపు పచ్చ వర్ణము ఈ హనుమద్ వ్రతానికి సంబంధించినటువంటి ద్రవ్యాలకు ఉండాల్సిన వర్ణం అందువల్ల అటువంటి వర్ణం కలిగినటువంటివి తెచ్చుకోవడం శ్రేష్టము అలా కాకపోతే కనీసం పసుపు రాసి అయినా మనకి లభించినటువంటి వాటికి పసుపు రాసి అయినా సరే అట్లా స్వామి సన్నిధిలో ఉంచి పూజా కార్యక్రమం నిర్వహించుకుని తర్వాత ఆ తోరాన్ని ధరించటము తోర గ్రంథి పూజ చేశాక ధరించేటటువంటి తోరానికి ఆ ధారణ సమయంలో చదువుకోవలసినటువంటి శ్లోకం కూడా ఉంటుంది ఆ శ్లోకం చదువుకుంటూ ఆ తోరాన్ని కట్టుకోవటము అలాగే క్రితంది విసర్జించేసేయటం ఎందుకంటే తోరాలు చాలా కాలం ఉండే ఉంటూ ఉంటాయి అట్టా చేతి నిండా తోరాలు అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు అందువల్ల అటువంటిది విసర్జించటం తప్పు కాదు గతంది విసర్జిస్తూ తొక్కనటువంటి చోట చెట్ల మీద కానీ ఎక్కడైనా సరే వాటిని వదిలేటట్లయితే అలా ఏ వ్రతానికైనా అసలు తోరము అనేటటువంటిది ప్రతి నోముకి కూడా ఆడవాళ్ళు నోచుకునేటటువంటి నోములన్నిటికీ కూడా తోరం ఉంటుంది ఆ తోరం వాళ్ళు తోమలపాకుతో చుట్టి తోరం తయారు చేసుకుంటూ ఉంటారు అట్లాగే వివాహాది శుభకార్యాల్లో కూడా వాళ్ళు కంకణధారణ అంటారు దాన్ని ఆ కంకణధారణ తోరము ఇటువంటివన్నీ సమానమైనటువంటివి ఈ ధరించేటటువంటి ఇది ఒక దీక్షకి సంబంధించినటువంటిది హనుమ దీక్ష ఈ హనుమద్వ్రత తోరం ధరించటం వల్ల నేను హనుమంతుని భక్తుణ్ణి నిరంతరము ఆ హనుమంతుని యొక్క అనుగ్రహంతో నేను జీవిస్తున్నాను అనేటటువంటి భావన నిరంతరము ఆయన్ని గుర్తు చేస్తూ ఉంటుంది మామూలుగా కంకణం ధరించేటటువంటి వాటికి ఆ కార్యక్రమం వరకు అశుచి అవి వాటికి శోకఖండగా ఉండటం కోసమని ధరిస్తారు కంకణ ధారణ చేయటం వల్ల ఆరంభం చేసి కంకణం కట్టుకున్నాక అది పూర్తయ్యేదాకా వాళ్ళకి ఏవైనా అశుచులు వచ్చిన శోకం అది కూడా దీనికి ఉన్నటువంటి నియమం అలా కాక ఈ కంకణ ధారణ వల్ల నిరంతరము నేను హనుమంతునికి సంబంధించినటువంటి అనుగ్రహంలో ఉన్నవాడిని అనేటటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది ఆయన యొక్క దర్శనం చేసినటువంటి ఫలితం కూడా ఆ తోరాన్ని చూసుకున్నప్పుడు మనకు ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల ఈ హనుమద్ వ్రతంలో తోరానికి చెప్పండి సునీత హనుమంతునకు ముఖ్యమైనవి 3 పర్వదినాలు ఉన్నాయి ఆ 3 పర్వదినాలు ఒకటి వైశాఖ బహుళ దశమి హనుమ జయంతి వస్తుంది
రెండవది జ్యేష్ఠ శుద్ధ దశమి హనుమత్ కళ్యాణ దినము మూడవది హనుమద్వర్తం మార్గశిర శుద్ధ త్రయోదశి ఈ మార్గశిర మాసానికి చాలా విశిష్టత ఉన్నది మాసానాం మార్గశీర్షోహం అని చెప్పి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు విభూతి యోగంలో మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు అటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటిది ఈ మాసం మార్గశిర మాసం అలా విశిష్టమైనటువంటి మాసం అలాగే శివకేశవులిద్దరిని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిరూపాలతో పూజించేటటువంటి మాసం ఇది ఇక్కడ ముఖ్యంగా హనుమద్ వ్రతం రూపంలో శివ ఈశ్వరాంశ సంభూతుడు హనుమంతుడు అట్లాగే పౌర్ణమి నాడు దత్తాత్రేయ స్వామి ఆయన విష్ణు ప్రధానుడు ఇంకో విశేషం ఏంటంటే ఇద్దరు త్రిమూర్తాత్మకులు ఆయనకి త్రిమూర్తాత్మకత ఉన్నది హనుమంతునికి కూడా త్రిమూర్తాత్మకత ఉన్నది అలా ఈ హరిహరులకి ఇద్దరికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అవతారాలకు సంబంధించిన పూజ జరిగేటటువంటి మాసం మార్గశిర మాసం మృగశిర నక్షత్రానికి ప్రాధాన్యం ఉన్నది ఈ హనుమద్వ్రతము మృగశిర నక్షత్రంలో కూడా చేయదగినటువంటిది సహజంగా మార్గశిర పౌర్ణమి నాడు మార్గశిర మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం వస్తుంది కాస్త ముందు వచ్చేటటువంటి మార్గశిర మృగశిర నక్షత్రం కూడా హనుమద్వ్రతానికి యోగ్యమైనటువంటిది మృగశిర నక్షత్రము చాలా ప్రధానమైనటువంటిది త్రయోదశి చాలా ప్రధానమైనది మూడవది ఏమిటంటే ముఖ్యంగా ఈ వ్రతము కదళి వనంలో చేయాలి అసలు హనుమంతునికు కదళి సమస్తము ఇష్టమే రంభావన విహారాయ గంధమాదనవాసిని అని ఆయనే నిరంతరము కదళి వనంలోనే ఉంటాడు అరటి తోటలో ఉంటాడు మనకి వివేకానందుని యొక్క జీవితంలో కూడా ఒక చిన్న సంఘటన కనపడుతుంది ఆయన చిన్నప్పుడు ఏదో వెళుతూ ఉండగా ఇట్లాగే హనుమద్వ్రతాన్ని గురించి చెప్పుకుంటూ ఆంజనేయ స్వామికి అరటి తోటలో ఉంటాడు అని చెప్పి పురాణ శాస్త్రులు వారు చెప్పారు అది విని నేరుగా వెళ్ళిపోయాడు ఊరు బయట అరటి తోటలోకి కూర్చున్నాడు కూర్చున్నాడు రాత్రి 10 దాకా కూర్చుని ఇంటికి తిరిగి వచ్చాడు తల్లి అడిగింది భువనేశ్వరి మాత ఏరానాయనా ఇంత ఆలస్యమైంది ఏం లేదమ్మా హనుమంతుడు అరటి తోటలో ఉంటాడని పంతులు గారు చెప్పారు వెళ్ళి ఆయన కోసమే ఇంతసేపు కూర్చున్నాను కనపడలేదు వచ్చేసి అన్నాడు సహజంగా మామూలు వాళ్ళమైతే ఏమంటామంటే ఏదో పురాణాలు చెప్పిన మాట విని వెళ్ళటం ఏమిట్రా అని చెప్పి పురాణాల మీద విశ్వాసం పోగొడతాం కానీ ఆ తల్లి అలా చెప్పలేదు అందుకనే శివాజీ తల్లి జిజయామాత వివేకానందుని తల్లి భువనేశ్వరి మాత ఆంజనేయ స్వామి తల్లి అంజనీయమాత వీళ్ళు చాలా విశిష్ట స్థానం కలిగినటువంటి వాళ్ళు అయ్యారు ఆమె అన్నది నాయన ఆంజనేయుడు ఎప్పుడూ రామకార్యంలో ఉంటూ ఉంటాడు మనం అట్లా శఠించుకుని ఆయన కోసం కూర్చుంటే ఎట్లాగూ ఎప్పుడో వస్తాడు అని చెప్పి ఆమె సమాధానపరిచింది అట్లా రంభావన విహారి హనుమంతుడు ఈ వ్రతము కూడా అరటి తోటలో చేయాలి మరి అరటి తోట అనేటటువంటిది పరిపూర్ణంగా చక్కగా తయారయ్యేటటువంటిది ఈ మార్గశిర మాసం వర్ష ఋతువులో అరటి పిలకలు వేస్తారు ఆ బురదలో అక్కడి నుంచి పెరిగి మార్గశిర మాసానికి ఒక పరిణత స్థితికి వస్తుంది కదలీవనం అందువల్ల అటువంటి కదలీవనంలో స్వామి తప్పకుండా వస్తాడు వ్రతం చేసుకుంటే అని చెప్పి విశ్వాసం అలా ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో కదలీవనం సిద్ధం చేసుకునేటటువంటి ఈ మార్గశిర మాసంలో అట్లాగే పంపా సరోవర తీరంలో కూడా చేయాలి ఆ పంపాసర తీరం కూడా పరమ పవిత్రంగా శుద్ధ జలములతో ఉండేటటువంటి కాలం ఇది కాబట్టి వీటన్నిటిని ప్రకృతి అనుకూలించేటటువంటి కాలాన్ని బట్టి సాక్షాత్తు నారాయణుడు తన యొక్క స్వరూపంగా చెప్పినటువంటి మాసాన్ని బట్టి మార్గశిర మాసం హనుమంతునికి వ్రతానికి ముఖ్యంగా పరిగణింపబడ్డది మరి ఉత్తరం చూద్దామండి లిఖిత కరీంనగర్ నుంచి రాస్తారు హనుమంతునికి సంబంధించి సమస్త చరిత్ర పరాశర సంహిత అని చెప్పి పరాశర సంహితలో ఉంటున్నాం రామాయణంలో హనుమంతుని చరిత్ర అంతా ఉండదు అది రామాయణం అంతే తప్పితే హనుమాయణం కాదు రామునకు అవసరమైన మాత్రమే హనుమ చరిత్ర దాంట్లో ఉంటుంది మొత్తం మరి ఆయన ద్వాపర యుగంలో కూడా ఉన్నాడు చిరంజీవి అన్ని యుగాల్లో ఉన్నటువంటి ఆయన చరిత్ర ఒక రామాయణం సంబంధించిన త్రేతాయుగ చరిత్రలో ఉండదు కదా
అటువంటి చరిత్ర అంతా కూడా పరాశర మహర్షి చెప్పాడు మైత్రేయ మహామునికి. దాన్నే పరాశర సంహిత అంటారు. హనుమంతునికి సమస్త విషయాలు, మంత్రభాగము, తంత్రభాగము, కథాభాగము, యంత్రభాగము, అలా అనేక రకాల విషయాలన్నీ కూడా ఒక ఎన్సైక్లోపీడియా అంటారే అటువంటిది పరాశర సంహిత ఆంజనేయ స్వామికి. ఆ పరాశర సంహితలో పరాశర మహర్షి చెప్తారు ఈ వ్రతం యొక్క విశిష్టత. అట్లాగే దీనికి సంబంధించినటువంటి గాథలు కూడా, సంహితలు కూడా పురాణ సంహితలు. సంహితలు పురాణ సంహితలని, జ్యోతిష సంహితలని, వైద్య సంహితలని, అట్లా సంహితలు అనేక రూపాల్లో ఉన్నాయి. పురాణ సంహితలకు సంబంధించినటువంటి పరాశర సంహితలో ఆయన చెప్పాడు నీలుడి చరిత్ర. ముఖ్యంగా నీలుడి చరిత్ర చాలా విశేషంగా కనపడుతుంది పరాశర ఈ హనుమద్ వ్రతానికి సంబంధించి. నీలుడు అంటే విభీషణుని యొక్క కుమారుడు. అతనికి కామధేనువు, కల్పవృక్షము, చింతామణి అనేటటువంటివి ఎప్పుడు కూడా దేవలోకంలో ఉండి దేవతలే అనుభవిస్తున్నారు, మనం ఎందుకు అనుభవించకూడదు అని అభిప్రాయం కలిగింది. తండ్రికి చెప్పాడు, తండ్రి ఎందుకు నువ్వు వాటిని సంపాదించలేదు అని అడిగితే, నాకు ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క పాదపద్మముల యొక్క ధ్యానమే నాకు సర్వస్వం నాయన, అందుకోసం ఇటువంటి కోరికల మీదకి నాకు ఎప్పుడు మనస్సు వెళ్ళలేదు, కానీ నీకు ఆ కోరిక కనుక ఉండేటట్లయితే నువ్వు ప్రయత్నం చేసుకో, అది కావాలి అంటే గురుసేవ చెయ్యాలి, అందువల్ల గురుసేవ చేసుకుని ఆ ప్రయోజనాన్ని సాధించుకోమనంటే, అప్పుడు నీలుడు వెళ్ళి గురువుగారైనటువంటి రాక్షస గురువు శుక్రాచార్యుడు ఆయన్ని సేవించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యి తన కోరిక చెబితే ఇది నెరవేరే మార్గం చెబుతానని చెప్పి హనుమద్ వ్రతాన్ని ఉపదేశించాడు శుక్రాచార్యుల వారు నీలుడికి. నీలుడు చాలా భక్తి శ్రద్ధలతో హనుమద్ వ్రతాన్ని చేస్తే హనుమంతుడు సాక్షాత్కరించి ఆయనకి ఆ కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఇవి మూడు వచ్చేటటువంటి విధానాన్ని చెప్పాడు. అంతేకాదు వనకన్య వనసుందరి అని చెప్పి చంద్రుని యొక్క తోబుట్టు, ఆ వనసుందరి కూడా ఆయనకి భార్యగా కలిగేటట్లుగా కూడా అనుగ్రహించాడు హనుమంతుడు. అంతేకాదు పురుషోత్తమ గిరి అని పేరు కలిగినటువంటిది, అంటే మనం జగన్నాథుడు, పూరి జగన్నాథుడు ఉన్నదే, అది నీ పేరుతో స్థిరమవుతుంది నీలగిరి అని చెప్పి ఆ పురుషోత్తమ గిరే నీలగిరిగా మారింది. దానికివల్ల కూడా హనుమంతుడే కారణం, హనుమంతుడు వరమిచ్చాడు. అట్లా నీలుడు చరిత్ర, విభీషణుని యొక్క కుమారుడైనటువంటి నీలుడు మరి ఇంద్రుణ్ణి కూడా జయించి అవన్నీ సాధించుకున్నటువంటిది. అంటే హనుమద్ వ్రతం చేయటం వల్ల కామ్యములన్నీ నెరవేరుతాయి అనటానికి నిదర్శనంగా మనకి పురాణాల్లో ఈ గాథ కనపడుతుంది. అట్లాగే చంద్రవంశపురాజు సోమదత్తుడు అని ఉన్నాడు. ఆ సోమదత్త చరిత్ర కూడా చాలా విశేషమైనటువంటిది. ఆయన రాజ్యాన్ని కోల్పోతాడు శత్రువుల వల్ల, చాలా బిడ్డల్ని కోల్పోతాడు, కళ్ళుపోతాయి, అనేక రకాల బాధల్లో ఉండి గర్గమహామునిని ఆశ్రయిస్తాడు. ఆయన భార్య దేవిక అని చెప్పి చాలా ఉత్తమురాలు, పతివ్రత. ఆమె భర్తని భుజాన వేసుకుని తీసుకెళ్ళి ఆ ముని పాదాల దగ్గర చేర్చి స్వామి అనుగ్రహించండి అంటే, మా మీరు మంచి వ్రతాలు ఏవి ఇంత క్రితం చేసి ఉండలేదు, నేను మీకు ఒక మంచి వ్రతం తెలియజేస్తాను, దాన్ని ఆచరించమని చెప్పి గర్గమహాముని అప్పుడు హనుమద్ వ్రతాన్ని సోమదత్తుడికి ఉపదేశిస్తే ఆయన కూడా ఈ వ్రతాన్ని చేసి శత్రువుల్ని జయించగలిగాడు, ఖడ్గాన్ని సంపాదించాడు, ఆంజనేయ స్వామి ప్రసాదించాడు ఆయనకి. దాంతో శత్రు విజయాన్ని సాధించి రాజ్యాన్ని మొత్తం పొంది అనేక రకాల పుణ్యకార్యాలు చేసి జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అంతకంటే విశేషం ఏమిటంటే, మనకి అసలు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడే హనుమద్ వ్రతం చేసినట్లుగా మనకి ప్రమాణం. వేదవ్యాసుడే చెప్పాడు ధర్మరాజుతో. అదేమిటి, ఆయన భక్తుడు కదా, ఆయనకి సేవ రాముడు చేయటం ఏమిటి అని చెప్పి సందేహాలు వస్తాయి. యథార్థంగా రామాయణంలో దైవము, దైవశక్తి చూపినవాడు హనుమంతుడే. సముద్రాన్ని లంఘించటం అనేటటువంటిది హనుమంతుడే చేశాడు, పర్వతాన్ని ఎత్తటం అనేటటువంటిది హనుమంతుడే చేశాడు. అక్కడ గోవర్ధనం ఎత్తినట్లుగా ఈయన సంజీవి పర్వతం ఎత్తాడు. విశ్వరూపాన్ని ఆ భారతంలో కృష్ణుడు చూపినట్లుగా విశ్వరూపాన్ని హనుమంతుడే చూపాడు రామాయణంలో, మరెవరు చూపలేదు. అంటే అఘటన ఘటనా సామర్థ్యం, దైవము మాత్రమే చేయగలిగినటువంటి పనులు రామాయణంలో హనుమంతుడే చేశాడు. భాగవత కాలంలో ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ చేసినట్లుగా చనిపోయిన వాళ్ళని బతికించి తీసుకురావటం, ఇలాంటి అద్భుతాలన్నీ కూడా
దైవశక్తులన్నీ కూడా హనుమంతుడే చూపినట్లుగా మనకి రామాయణంలో చూస్తాం. రాముడు ఎక్కడా కూడా దైవశక్తులు చూపలేదు, చూపటానికి వీల్లేదు. ఎందువల్లంటే రావణాసురుణ్ణి చంపాలంటే కేవలం మానవుడే చంపాలి. అందువల్ల ఆయన మానవ మాత్రుడుగా ఉన్నాడు. దైవ సహాయం హనుమంతుడి సహాయంతో, ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడి సహాయంతో విజయం సాధించాడు. ద్వాపర యుగంలో కూడా నరుడే అర్జునుడే ఉన్నాడు, ఆయన దైవ సహాయంతో కృష్ణ పరమాత్మ సహాయంతో. అక్కడ కూడా కృష్ణ పరమాత్మ సేవకుడుగానే ఉన్నాడు, డ్రైవర్గా ఉన్నాడు. అర్జునుడికి డ్రైవర్ అంటే సేవకుడే కదా. ఇక్కడ కూడా హనుమంతుడు డ్రైవరే రాముడికి. అట్లా ఆయనంత మాత్రాన దైవత్వం ఆయనతో పోదు. అసలు యథార్థంగా రామునకు నువ్వు హనుమద్ వ్రతాన్ని చేసుకో, దేవేంద్రుడు చెప్పాడు ఇట్లా నాకు అనేక వరాలు ఇచ్చేటటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడు చెప్పాడు నువ్వు చెయ్యి అని చెప్పి హనుమంతుడే రాముడికి చెప్తాడు. ఎందువల్లంటే రాముడు విజయం సాధించటం కావాలి. ఆ విజయం సాధించటం కోసమని తన శక్తిని సమకూర్చాలి అంటే హనుమంతుడికి తన శక్తి తనకు తెలియదు. పొగిడిన పెరిగిడి స్వామి అలా హనుమద్వ్రతం చేయించటం ద్వారా పరిపూర్ణ శక్తివంతుడై హనుమంతుడు రామునికి సహకరించాడు. అట్లా ద్వాపర యుగంలో ధర్మరాజు కూడా ఏదైనా ఒక మార్గం చెప్పమంటే వేదవ్యాసులు వారు చెప్పారు, నాయన హనుమద్వ్రతం చెయ్యి, ఇంత క్రితం నీ భార్య హనుమద్వ్రతం చేసింది 13 ముళ్ళ తోరం ధరించింది, కానీ అర్జునుడు దాన్ని తీసిపారేశాడు, అందువల్ల మీకు 13 ఏళ్ళు ఈ విధంగా అరణ్యజ్ఞాతవాసాలు చేయవలసి వచ్చింది అని చెప్పి ఆ వ్రతం చేయించాడు. వెంటనే వాళ్ళకి ఈ అరణ్యవాసం అజ్ఞాతవాసం ఇబ్బంది లేకుండా పూర్తి చేసి ఉడనపడ్డారు అని చెప్పి మనకి పౌరాణిక విషయాలు తెలుస్తాయి. అట్లా అనేక ప్రమాణాలతో హనుమద్వ్రతం యొక్క విశిష్టత మనకి పురాణాల్లో ఉత్తరించుద్దామండి. శ్వేత వైజాగ్ నుంచి రాస్తున్నారు. హనుమద్వ్రతంలో ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైనటువంటి వంటకము అపూపం. అపూపములు అంటే అప్పములు, అంటే బెల్లము బియ్యపిండి కలిపి నూనెలో ఉండేటటువంటి వాటిని అపూపములు అప్పములు అంటారు. ఆ అప్పములు నివేదన చేయటము, అట్లాగే 13 అప్పాలు దానం కూడా చేయాలి. వాయన దానం, అపూప వాయన దానం చేయాలి. అట్లాగే హనుమంతునకు చాలా ఇష్టమైనటువంటివి కదలి ఫలాలు, అరటి పండు, అలాగే గోధుమ రవ్వతో చేసినటువంటి ప్రసాదం కూడా ఈ హనుమద్వ్రతంలో వినియోగం చేయాలి. 5 భాగాలు చేసి ఒక్కొక్క కథకి ఒక్కొక్క భాగం నివేదన చేయటం అనేటటువంటిది ఒక పద్ధతి. కథలకి మామూలుగా కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం అంతా ఒక్క మాట వినియోగించుకునే పద్ధతి కొందరు చేస్తారు. ఎక్కువ మేలు ఏమిటంటే ఒక్కొక్క భాగం చేసి 5 భాగాలు చేసి నారికేళాలు కదలీ ఫలాలు ఈ గోధుమ రవ్వతో పంచదార కలిపినటువంటి ఈ చూర్ణము అపూపాలు ఇవి వినియోగించవలసినటువంటి పదార్థాలు, ముఖ్యంగా పానకం వడపప్పు అనేటటువంటివి కూడా.